ఆంధ్ర లెక్కలు, ఆంధ్రాదంతా కూడా అది పడిపోయింది ఇది పడిపోయింది, మేము ఇక్కడ ఎదిగిపోయాం అని చెప్తున్నారు. కొన్నిట్లలో అక్కడ ప్రయోజనాలు, ఇక్కడ ఏం జరిగినాయి అన్నది నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను. సమగ్ర లెక్కలు అధికారికంగా చెప్పుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ జర్నలిస్టు కృష్ణరాజు గారు. ఒకసారి లెక్క చూస్తే రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధి రేటు 2022-23 ఆంధ్రప్రదేశ్ 16.22%, తెలంగాణ 15.6%. పోటీ పడుతున్నాయి, అది ఒప్పుకోవాలి. తక్కువ ఉన్నాయి ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి. అది ఒరిజినల్ లెక్కలు ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఇక్కడ జిఎస్డిపి అన్నమాట, ఇది అభివృద్ధి రాష్ట్ర జాతీయోత్పత్తి వృద్ధి రేట్ అండి. లేకపోతే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ లక్షల కోట్లలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 14.5 లక్షల కోట్లు, తెలంగాణ 13.40 లక్షల కోట్లు. 9 సంవత్సరాలుగా సంక్షేమంపై చేసిన వ్యయం ఆంధ్రప్రదేశ్ 7.05 లక్షల కోట్లు, తెలంగాణ 5 లక్షల కోట్లు. పేదరిక శాతం ప్రతి లక్ష జనాభాకి ఆంధ్రప్రదేశ్ 9.2%, తెలంగాణ 13.74%. అలాగే రాష్ట్ర రహదారులు ఆంధ్రప్రదేశ్ 13,500 కిలోమీటర్లు, తెలంగాణ 2,149 కిలోమీటర్లు. వ్యవసాయ రంగం నికర విలువ ఆంధ్రప్రదేశ్ 15.52 లక్షల కోట్లు, తెలంగాణ 8.7 లక్షల కోట్లు. అలాగే తయారీ రంగం నికర విలువ 10.67 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్, 12.21 లక్షల కోట్లు తెలంగాణ. ఇందులో తెలంగాణ ఎక్కువగా ఉంది తయారీ రంగం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఇండస్ట్రియల్ రంగం అన్నమాట. అలాగే పారిశ్రామిక రంగం నికర విలువ ఆంధ్రప్రదేశ్ 7.2 లక్షల కోట్లు, తెలంగాణ 3.6 లక్షల కోట్లు. సేవారంగ నికర విలువ ఆంధ్రప్రదేశ్ 24.8 లక్షల కోట్లు, తెలంగాణ 20.49 లక్షల కోట్లు. అలాగే ఆహార ధాన్యముల ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ 1.12 కోట్ల టన్నులు, తెలంగాణ 1.27 కోట్ల టన్నులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉంది తెలంగాణ. అలాగే మత్స్య ఉత్పత్తి చేపలు ఆంధ్రప్రదేశ్ 44 లక్షల టన్నులు, తెలంగాణ 4 లక్షల టన్నులు. అలాగే సగటు ఆయు ప్రమాణం ఆంధ్రప్రదేశ్ 70 సంవత్సరాలు, తెలంగాణ 69 సంవత్సరాలు. నిరుద్యోగం గ్రామీణ మహిళలు ప్రతి 1000 మందికి ఆంధ్రప్రదేశ్ 13, తెలంగాణ 22. నిరుద్యోగం గ్రామీణ పురుషులు ప్రతి 1000 మందికి ఆంధ్ర 44, తెలంగాణ 43. అలాగే రక్తహీనత 6 నుండి 59 నెలల పిల్లలకి ఆంధ్ర 63, తెలంగాణ 70. ప్రభుత్వ ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో 86,721, తెలంగాణలో 5,094. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు స్పెషలిస్టులు ఆంధ్రప్రదేశ్ 2,200, తెలంగాణలో 2,1300. అట్లాగే ఏది స్పెషలిస్ట్ వైద్యులు అనమాట. కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ 16.97 లక్షల టన్నులు, తెలంగాణ 4.11 లక్షల టన్నులు. ఇది హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ ఆర్బీఐ ఇచ్చిన గణాంకాల లెక్క 2021-22 గాను.